నందు ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అంశమైన తామర పుష్పము అనే అంశం మీద కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మీరు కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఇంకోసారి చదువుకుందాం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఎవరి గురించి రాయబడిన మాటలంటివి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పుట్టింది మొదలుకొని సిలువలోకి వెళ్ళేంతవరకు, సిలువ వేయబడేంతవరకు ఆయన జీవితాన్ని గురించి దేవుడు ప్రవక్తకు తెలియజేశాడు. యేసు ప్రభు యొక్క జీవిత విధానం, ఆయన ఎలా పెరిగాడు, ఎలా జీవించాడు అన్న విషయాన్ని ప్రవక్త అయిన హోషేయకి దేవుడు బయలుపరిచాడు. ఎట్లా ఉన్నాడంట, ఒక చెట్టుకి మంచు కాలం రాగానే చెట్లకు ఏముంటుందంటే మంచు ఏర్పడుతుంది. ఆ మంచు మళ్ళీ సూర్యుడు ఉదయించగానే ఆ మంచు ఆవిరైపోద్ది. మంచు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. హిమము అంటే మంచు. నన్ను హిమములాగా శుభ్రముగా కడుగు ప్రభు అని దావీదు ప్రార్థన చేశాడు. ప్రభువా, నా పాపాలను ఇస్సోపు కుంచెతో తెల్లగా, హిమము కంటే కూడా తెల్లగా కడుగు ప్రభువా అని దావీదు ప్రార్థించాడు. ప్రభువా, నా స్వభావం యొక్క లక్షణాలని నీకు తెలుసు కదా, నన్ను నువ్వు ఇస్సోపు కుంచి తీసుకొని నా పాపాలని ఉదక స్థానము, వాక్యమనే ఉదక స్థానము చేత నన్ను శుభ్రంగా కడిగి, హిమములోనైనా కల్మషం ఉంటుంది కానీ నీవు నన్ను కడిగితే కల్మషం లేదు ప్రభు అని దావీదు ప్రార్థించినట్లుగా యేసు ప్రభు వారు ఎలా పెరిగాడా అంటే హిమములాగా తెల్లనివాడు, తెలుపు పరిశుద్ధత గుర్తు, ధవళవర్ణుడు, ధవళము అంటే పరిశుద్ధత, తెల్లగా ఉన్నాడు. ఎలాగున్నాడు అంటే హిమము మంచు చెట్లకు ఉన్నట్లుగా యేసు ప్రభు చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు వలయములాగా ఆవరించి ఉన్నాడు. కాబట్టి ఆయన జీవించినంత కాలం మలినము లేనివాడు యేసు ప్రభు వారు. పాపులతోనే ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, అనీతిమంతులతో సావాసం చేస్తున్నాడు కానీ నీతిమంతుడుగా ఉన్నాడు, పాపులతో సావాసం చేస్తున్నాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. 10,000 మందిలో నేను ప్రభువుని గుర్తించగలను అన్నాడు. అంటే 10,000 మంది పాపులై ఉంటే పాపం అనేది నల్లగా చీకటిగా కనిపిస్తుంది కానీ పరిశుద్ధుడు ప్రత్యేకించి కనిపెడతాడు. కనుక 10,000లో ఉన్నా నా ప్రభు నేను కనిపెడతానని ఒక దైవజనుడు అన్నాడు. కనుక సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం మలినము లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన మార్గం యేసు ప్రభు వారు ఎన్నుకున్నాడు. అదే ప్రవక్తకు దేవుడు బయలుపరిస్తే ఇక్కడ రాస్తున్నాడు, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి తోడయ్యుందును అంటున్నాడు. సహోదరులారా, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ జీవిత విధానం ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన బట్టి మనకు రిజల్ట్ వస్తుంది. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండడి అన్నాడు. ప్రభు పరిశుద్ధుడండి. పరలోకంలో దేవదూతలు ఎప్పుడు పరిశుద్ధతను కొనియాడుతూ ఉంటారు, ఆయన మహిమను, నిత్య మహిమను కీర్తిస్తుంటారు, మహిమపరుస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. అంత పరిశుద్ధుడు యేసు ప్రభువారు. ఆ పరిశుద్ధతలోనే
యేసు ప్రభువారి లోకంలో జీవించాడు. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేమండి. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభువుని చూడలేవు. నువ్వు ప్రభువుని చూడాలి అంటే నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాలి. కనుక అలా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావా? చీకటి పాపానికి గుర్తు, మంచు పవిత్రత గుర్తు. అమెరికాలో ఒక సహోదరుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. నీగ్రో జాతికి చెందినటువంటి ఒక సహోదరుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పడానికి వెళితే నీగ్రోలు, నల్లటి వారు చాలా అగ్లీగా, చాలా వికారంగా కనిపిస్తారు. శరీరం మొత్తం కూడా నల్లగా ఉంటారు. వాళ్ళు బానిస జీవితం జీవించేటువంటి వాళ్ళు. నీగ్రోలు తీసుకొని వచ్చి అమెరికాలో ఒక స్థలంలో ఏలం వేస్తారు. వాళ్ళని కొనుక్కొని వెళ్ళి అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే జీతగాళ్ళలాగా ఉంచుకుంటారు. అలాంటి జీవితం జీవించేటువంటి వాళ్ళల్లో ఒక ఆయన యేసు ప్రభు అని సొంత రక్షకుడు అంగీకరించి మారు మనసు పొంది అమెరికా వెళ్ళాడంట. అక్కడ వాక్యం చెప్తున్న వాళ్ళు తెల్లని వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లని వాళ్ళు. కానీ నీగ్రో జాతికి చెందిన ఈయన నల్లని వాడు, మసిగుబ్బు లాంటి వాడు. ఆయన వాక్యం చెప్తానికి డయాసిస్ మీద ఎక్కితే వాళ్ళు అంగీకరించలేదంట. నువ్వు నల్లని వాడవు, మేము తెల్లగా ఉన్నాము, మేము పరిశుద్ధులుగా ఉన్నావు, నువ్వు పాపిగా ఉన్నావు, ఎలా ఎక్కి వాక్యం చెప్తావని ఒక విధంగా అవమానపరిచారంట. అయినప్పటికీ ఆయన్ని ఆహ్వానించినటువంటి వాళ్ళ యొక్క సలహా మేరకు వాక్యం చెప్తుంటే ఆయన చెప్పిన ప్రసంగం ఏంటంటే, నా శరీరము నల్లగా ఉన్నదేమో, నా ఆకారం మసిగుబ్బు కంటే నల్లనిటిదై ఉన్నదేమో, కానీ నా హృదయంలో పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధత గుర్తైన దేవుని యొక్క మహిమ నా హృదయం నిండా ఉన్నది. బయట ఆకారం నేను మంచు కంటే బయట ఆకారం మీలాంటి ఆకారం నేను కలిగి ఉండలేదు. కానీ బయట ఆకారం ఎలా ఉందంటే బొగ్గు కంటే నల్లగా ఉన్నాను, కానీ లోపల మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మహిమకు కారణం, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధతకు కారణం. నా హృదయం పరిశుద్ధతకు ఉన్నది, నా హృదయం నిండా మహిమ ఉన్నది, పరిశుద్ధాత్మ వెలుగు ఉన్నది. బయట మాత్రం శరీరం కలిగి ఉన్నాను కాబట్టి శరీర సౌందర్యం చూస్తే నల్లగా ఉన్నది. కానీ కొంతమంది బయట ఆకారం తెల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటారు, లోపల మాత్రం పాపం అనేది పేరుకుపోయిననగానే ఎవరైతే ఆ దైవ సేవకుని అవమానపరిచారో వాళ్ళు సిగ్గుపడ్డారంట. సహోదరులారా, వేషధారణ కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, లోపలేమో నల్లని స్వభావం, బయటేమో తెల్లని స్వభావం, కానీ పరిశుద్ధులు అలా ఉండరు. అది ఒక వేషధారణ. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు వాక్యం చెప్తూ, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. లోపల సమస్త కల్మషం, సమస్త మురికి, జాడ్యం, సమస్త వాసన, దుర్వాసన ఉంటుంది. ఎముకలతో సమాధి మాత్రం నిండి ఉంటుంది. బయట మాత్రం తెల్లగా కనిపిస్తుంది. పాలరాళ్ళు వేసి కడతారు. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మీరని యేసు ప్రభువారు శాస్త్రులను, పరిచయులను ఉద్దేశించి మాట్లాడాడు. ఇక్కడ యేసు ప్రభువు అలా పెదగల పుట్టింది మొదలుకొని పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడుతో నింపబడిన వాడు. మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చి అన్నమాట ఏంటంటే, తల్లి గర్భం నుంచి పుట్టింది మొదలుకొని సిలువ వరకు యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా జీవిస్తాడు. ఆయన పరిశుద్ధత ఎలాంటిది? ఒక మంచుతో పోలుస్తున్నాడు ప్రవక్తకు తెలియజేస్తాడు. మంచు చుట్టుకు ఆవరించి ఉన్నట్లుగా యేసు ప్రభు చుట్టూ మహిమ ఆవరించి ఉన్నది, మహోన్నతుడు. అందుకే తల్లి గర్భం పుట్టింది మొదలుకొని 12 సంవత్సరాల రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు వారిని పట్టుకోగానే ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ స్వస్థత ఆ బిడ్డకు వచ్చి ఆమెలో ఉన్నటువంటి చీకటి అనే వ్యాధి పోయినది. సోదరులారా, పరిశుద్ధుడు, ధవలవర్ణుడు యేసు ప్రభు వారు. ఇంకో మాట ఏమున్నదంటే, మీరు చూడండి సహోదరులారా, హోషయా గ్రంథం 14:5 ఆ లెబనోన్, ఇంకో మాట, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి చెందును. యేసు ప్రభు యొక్క జీవిత విధానం తామర పుష్పంలాగా ఉన్నారు. మన జాతి పుష్పం ఏంటంటే తామర పుష్పం. మన జాతి పుష్పము తామర పుష్పం. తామర పుష్పానికి ఒక గుణం ఉన్నది, తామర ఇత్తనాలు ఎప్పుడు కూడా చనిపోవు.
ఏ ఇత్తనాలకైనా చనిపోతా ఏదో సావున్నది కానీ కొన్ని ఇత్తనాలు ఒక సంవత్సరం అవ్వగానే వాటిలో పురుగు వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఇప్పుడు ఉన్నటువంటి చెట్లు, ఇప్పుడున్నటువంటి ఇత్తనాలు, కొన్ని ఇత్తనాలు శనగలు ఉన్నాయి, వాటిని ఒక 6 నెలలు సరైనటువంటి విధానంలో మనం ఉంచకపోతే పుచ్చుబట్టిపోతాయి. కొన్ని ఇత్తనాలు ఉన్నాయి, అవి కూడా పుచ్చుబట్టిపోతాయి. కానీ తామర ఇత్తనాలు ఎప్పటికీ చనిపోవు, వాటికి చావు అనేది లేదు, ఎన్ని సంవత్సరాలను అలాగే ఉంటాయి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మరణము లేదు, దేవుని వాక్యము సజీవమైన ఇత్తనం. యేసు ప్రభువారిని తామర పుష్పంతో పోల్చి చెప్తున్నాడు ప్రవక్తకి దేవుడు తన కుమారుని గురించి చెప్తుంటే. ప్రవక్త రాస్తున్నాడు తామర పుష్పం పెరుగునట్లు అతడు పెరుగును. మీరు గమనించిన చెట్లు, ఈ తామర పువ్వు ఉండేది చెరువులో ఉంటుంది, దాని కింద అంతా కూడా బురద ఉంటుంది, కానీ చక్కగా పెరుగుతుంది, బురదలోనే ఉంటుంది, బురద దానికి అంటుకోదు. మీరు వర్షం పడ్డప్పుడు తామర ఆకు మీద వర్షం పడ్డప్పుడు వలయంలాగా పడి గుండ్రంగా ఉంటూ కింద పడిపోతాయి, ఆ చెట్టుకు నిలబడిపోవు, చెట్టు మీద ఉండవు. మిగిలిన చెట్లకి మీ యొక్క ఆకులకి ఉంటాయి కానీ నీటి యొక్క నీరు ఉంటుంది, కానీ పడ్డ వర్షపు నీరు ఉంటుంది. కానీ తామర పువ్వుకి, తామర పుష్పం మీద పడ్డ ఆ వాన చినుకులు వలయంలాగా గుండ్రంగా తిరుగుతూ కింద పడిపోతాయి, మళ్ళీ పొడి పొడిగా ఉంటుంది ఆ యొక్క ఆకు. అలాగే యేసుప్రభు ఈ లోకంలోనే ఉంటా లోక సంబంధమైన మలినం, లోక సంబంధమైన మురికి, లోక సంబంధమైన పాపం అంటకుండా పరిశుద్ధుడిగా జీవించాడు. దయ్యాలే చెప్పిన, అయ్యా నువ్వు పరిశుద్ధుడు, నీవు ఉన్న ప్లేస్ పరిశుద్ధత, నువ్వు తిరుగుతున్న ప్రదేశం పరిశుద్ధం, నువ్వు దేవుని కుమారుడు, దేవుని పరిశుద్ధుడవు, నువ్వు మమ్మల్ని హింస పెడతానికి ఎందుకు వచ్చావు నువ్వని దయ్యాల సాక్ష్యం ఇస్తే మానవుల మౌర మనసు పొందల. యేసుప్రభు జీవితం తామర పుష్పం లాంటి జీవితం కనుక ఆయనలో సజీవుడు. మరణిస్తే శరీర సంబంధంగా ఆయన మరణించాడు, మన పాపాల నిమిత్తం మరణించాడు, కానీ ఆయన యుగయుగాలు జీవిస్తున్నాడు. నేనైతే చనిపోయాను కానీ జీవించటం అయితే యుగయుగాలు జీవిస్తున్నాను అన్నాడు. అలాగే యేసుప్రభు వారికి మరణం అనేది శరీర సంబంధమైన మరణమే కానీ మరణం యొక్క ముళ్ళు ఎరగదీసిన వాడు యేసుప్రభు వారు. మరణానికే యేసుప్రభు వారు అంటే భయం. అలాగే తామర యొక్క ఇత్తనాలకి ఇప్పుడు కూడా మరణము లేదు లేదు లేదు. అది ఒక జనరల్ నాలెడ్జీ, దేనికైనా మరణం, ఎన్ని యుగాలైనా సరే తామర గింజలు చనిపోవు, అవి అట్లాగే ఉంటాయి. యేసుప్రభు వారు సజీవుడు, నిత్య జీవము కలిగిన వాడు. పేతురు అన్నాడు కదా, ప్రభువా మేము ఏడకపోతాం, నీ నోట్లో ప్రతి మాట నిత్య జీవం కలుగు చేసే మాటల ప్రభువా, నీ మాటలో నిత్య జీవం ఉన్నది ప్రభువా అని సాక్ష్యం ఇచ్చాడు సహోదరు. అలాగా జీవించాడు యేసుప్రభు వారు. ఇంకో మాట ఏమన్నదంటే, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందును, అతని రాజ్య విస్తరణ నలుదిక్కులా వ్యాపించింది. యేసుప్రభు పునరుద్ధరణ తెలియజేసిన తర్వాత సువార్త ఆగలేదండి. యేసుప్రభు వారు 12 మంది సిద్ధపరిచి వాళ్ళకి తర్బీది ఇచ్చి యేసుప్రభు చనిపోయిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉండి ఆ చెదిరిపోయినటువంటి ఆ 12 మంది శిష్యులను మళ్ళీ సిద్ధపరిచి వాళ్ళకి వాక్యం బోధించి వాళ్ళ బలపరిచి వాళ్ళకి తను తాను సజీవుడనని, మరణం మీద నాకు అధికారం లేదు, మరణానికి నేనంటే భయం అని వాళ్ళకి తెలియజేసి సజీవుడిగా తను తను కనపరుచుకొని మహిమ శరీరాన్ని వాళ్ళకి చూపించి 40 రోజులు వాళ్ళతో సహవాసం చేసి 41వ రోజున మహిమతో పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆరోహణమై అయిపోయాడు. ఇక తర్వాత 12 శిష్యులు నలుదిక్కుల ప్రపంచంలో నలుదిక్కుల సువార్త ప్రకటించారు. సువార్త ప్రపంచం మొత్తం వ్యాపించింది, మహావృక్షం అయిపోయింది. కనుకనే ఆయన మహాభివృద్ధి చెందునంటే ఆయన సువార్త నలుదిక్కులా పోతున్నది. ఈరోజు కూడా ఎక్కడ వాక్యాన్ని అణిచివేస్తున్నారో అక్కడ సువార్త యొక్క పరిమాణం, దాని యొక్క వ్యాప్తి విస్తారమైపోయింది. ప్రతి వీధికి చర్చలు ఉన్నాయి, ప్రతి వీధికి ప్రసంగాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా సువార్త ప్రసంగాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన అభివృద్ధి చెందాడు. ఆయన అభివృద్ధి చెందాడు అంటానికి కారణం ఏంటంటే ప్రతి ప్రాంతం సువార్త ప్రకటించబడటమే.
కనుక సహోదరుల యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి, యేసు ప్రభు జీవించిన విధానాన్ని గురించి ప్రవక్తకి, ప్రవక్త అయిన హోషయాకి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిస్తే రాస్తున్నాడు. అతడు మంచు చెట్లకు పట్టినట్లుగా అతను అభివృద్ధి చెందును, తామరి వృక్షము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నా కుమారుడు ఉంటాడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. పాపానికి ప్రభు మీద అధికారం లేదు. పాపమే ప్రభుని చూసి పారిపోయింది, మరణమే ప్రభుని చూసి పారిపోయింది. కనుక మరణము బంధించుట అసాధ్యం. కనుక అలా పెరిగిన యేసు ప్రభు వారు నీ కోసం చిలువలో రక్తము కార్చి నీకోసం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించని విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఇప్పుడు కూడా నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, సువార్త మాత్రం నీ దగ్గరికి వస్తుంది, నీ చెవుల్లో వినిపిస్తుంది. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది యేసు ప్రభువులాగా నీవు కూడా ఈ లోకంలో జీవించాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలల వంచి కళ్ళు మూసిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తామర పుష్పం ఏ విధంగా ఉంటుందో, పరిశుద్ధంగా పవిత్రంగా ఆ యొక్క తామర పువ్వులు ఉన్నటువంటి ప్రభువ, ఆ మకరందాన్ని ప్రభువ తేనెటీగలు ఏ విధంగా తేనె తయారు చేస్తాయో, అలాంటి నీ యొక్క జీవితాన్ని ప్రభువ, పాలధార లాంటి నీ జీవితాన్ని, తేనెలు ఒలుకుచున్నటువంటి నీ పెదవుల నుండి నీ వాక్యం ప్రసారం అవుతుంది ప్రభువ. ఆ కృప మాకు దయచేసిన దాన్ని బట్టి వందనాలు. ఇంకా ప్రభువ ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను సొంత రక్షకుడు అంగీకరించకుండా ఉన్నవాళ్ళు ప్రభువ, వెంటనే మారు మనసు పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువ యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలంతోడే నడిపించునుగాక, ఆమేన్.